హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలానే ఈరోజు ఉదయాన్నే వీడియో స్టార్ట్ చేశానండి ఎందుక ఆల్రెడీ పూజ అయిపోయిందండి సో ఫోర్కే లేసాను పూజ అయితే అయిపోయిందండి సరే ఒకసారి వీడియో షేర్ చేద్దాము అనేసి నేనైతే వీడియో తీసాను తులసమ్మ దగ్గర అలానే ద్వారబంధరం దగ్గర నీట్గా ముగ్గు పెట్టుకున్నానండి అలానే ద్వారబంధరం కూడా పూజ చేసుకొని దీపం పెట్టుకున్నానండి చూసారు కదా ఈ విధంగా ముగ్గులో పసుపు కుంకుమ వేసుకొని అలానే పూలు అన్నీ వేసి ముగ్గు కూడా లక్ష్మీ స్వరూపం అంటారు కదండీ మన వాక్యల ముందు ముగ్గు ఎంత నీట్గా ఉంటుందో ఆ ఇల్లు కూడా అంత కలకలలాడుతుంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండి సో చూసారు కదా నేనైతే ఈ విధంగా దీపం కూడా పెట్టుకున్నానండి పద్మం వేసుకొని ఈ విధంగా దీపం కూడా పెట్టుకున్నాను ద్వారబందరం పూజ కూడా చేసుకున్నాను అలానే బియ్యం పిండితో ముగ్గు కూడా పెట్టుకున్నానండి అలానే మార్నింగ్ అండి నేను కేమో లేచాను సో పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే వీడియో తీసానండి నేను చూస్తున్నారు కదా ఇంకా టైం మోస్ట్లీ ఫైవ్ అలా అయ్యి ఉండొచ్చండి ఇప్పుడు ఆ టైంకి వీడియో తీస్తున్నాను నేను అంటే పూజ అయిపోయిన తర్వాత అసలు ఒకసారి వీడియో షేర్ తీద్దాము షేర్ చేద్దాము అనేసి తీసానండి పూజ చేసేటప్పుడు అయితే తీయలేదు చూసారు కదా టైం అయితే ఫైవ్ అయిపోయిందండి కరెక్ట్గా నేను ఫోర్ ఏమో లేసాను సో వన్ అవర్ పట్టిందండి నాకు పూజ అంతా అయ్యేదానికి అలానే ఇక్కడ ఏడుకొండలు స్వామివారి పాదాలు నేను తిరుమల వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి ఇక్కడ స్వామి పాదాలు కూడా పెట్టుకొని అంటే నేను పూజ మందిరంలో పెట్టుకోలేదండి హాల్లో పెట్టుకున్నాను అందుకే ఇలా చూపిస్తున్నానండి చూసారు కదా ఇలా హాల్లో పెట్టుకున్నాను అలానే సూర్యభగవానుడు అలానే ఈ పక్క విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు పెద్ద విగ్రహం మనము పూజలో పెట్టుకోకూడదు కాబట్టి నేను కబోర్డులో పెట్టుకున్నానండి ఈ విధంగా నా పూజ అయితే ఫస్ట్ కామాక్షమ్మ దీపంతో స్టార్ట్ చేశానండి చూసారు కదా ఈ విధంగా స్టార్ట్ చేసుకున్నాను పూజ అయితే నేను ఈరోజు ఎర్ర గులాబీలతో మాత్రమే పూజ చేసుకున్నానండి శివయ్యకి రుద్రాక్షమాల వేసుకున్నాను అలానే పసుపు అక్షంతలతో గణపయ్యను పూజ చేసుకున్నాను అలానే అన్నపూర్ణమ్మకు కూడా ఎర్ర గులాబీలతోనే పూజ చేసుకున్నానండి అలానే పసుపు కుంకుమ ఎప్పుడు పెట్టి ఉంచుతానండి నేను అమ్మవారి దగ్గర అలానే పండు పెట్టానండి మామిడి పండు ఈ విధంగా నేను దీపం అయితే పెట్టుకున్నానండి తర్వాత పూజ అయిపోయిన తర్వాత షేర్ చేస్తున్నాను చూసారు కదండి అప్పటికే ఇంత అయిపోయింది ఫైవ్ ఓ క్లాక్కే సో నేను వీడియో తీయాలని అయితే పూజ చేయలేదండి ఆఫ్టర్ పూజ అయిపోయిన తర్వాత మాత్రమే నేను వీడియో చే తీసాను ఒకసారి షేర్ చేద్దామనేసి ఈ విధంగా నా పూజ అయితే కంప్లీట్ చేశానండి మీకు ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం లేదండి డైలీ నిత్య పూజ ఎలా చేసుకుంటానో అది మాత్రమే షేర్ చేశానండి అలానే వీడియో కంటిన్యూ చేశాను ఫ్రెండ్స్